తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించబడిన సిబ్బంది శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కౌంటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేలా కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మోడల్ కౌంటింగ్ కేంద్రం నందు హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ ద్వారా శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, సత్యవేడు, చంద్రగిరి, నగిరి నియోజకవర్గాల ఆర్వో, ఏఆర్వో, కౌంటింగ్ అసిస్టెంట్, సూపర్వైజర్లకు పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పేపర్లు, ఈవీఎం ద్వారా ఓట్ల లెక్కింపునకు శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపుపై సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సూచించారు. జూన్ 4వ తేదీ ఎలాంటి సందేహాలకు తావు లేకుండా కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ నోడల్ అధికారి రామ్మోహన్, సూళ్లూరుపేట ఆర్వో చంద్రముని, పోస్టల్ బ్యాలెట్ మోడల్ అధికారి సుశీలాదేవి తదితరులు పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.